ఒక సీనియర్లతో పోలిస్తే ఓటమి ఎరుగని లీడర్, కొన్నేళ్లు తానొక్కడే పార్టీకి దిక్కు. అలాంటిది హ్యాట్రిక్ కొట్టినా పార్టీ పట్టించుకోవడం లేదా? హార్డ్ కోర్ హిందుత్వవాదిని కాషాయ పార్టీ పక్కన పెడుతోందా? కొత్త అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తమ శాసనసభా పక్షనేతను బీజేపీ ఎందుకు ప్రకటించడం లేదు? రాజాసింగ్ను మరోసారి అవమానిస్తున్నారనే వాదనలో నిజమెంత? బీజేఎల్పీ విషయంలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. రాజాసింగ్కు మళ్లీ మొండి చేయి తప్పదా? కరడుగట్టిన కాషాయవాదని బీజేపీ అవమానిస్తోందా? వరుసగా గెలుస్తున్నా పార్టీ పట్టించుకోవడం లేదా? రాజాసింగ్ తెలంగాణ పాలిటిక్స్ గురించి కాస్త తెలిసిన వారికైనా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని పేరు. కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరు. ఓల్డ్ సిటీ ఫైర్ బ్రాండ్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ప్రశంసలు ఎన్ని ఉన్నా అంతకంటే ఎక్కువ విమర్శలు దక్కించుకున్న నేత. పక్కా బీజేపీ నేతకుండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా కానీ ఆయనపై కమలాధిపతులు మాత్రం కనికరం చూపడం లేదు. కీలక సమయంలో ఆయనకు మొండి చేయి చూపుతూనే ఉన్నారు. ఈసారి బీజేపీ శాసనసభాపక్ష నేత ఆయనకు అందని ద్రాక్షేనా? తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది. అయితే బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కే ఆ బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ బీజేపీలో మాత్రం కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్ 3వ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో రాజాసింగ్ మాత్రమే బీజేపీ నుంచి గెలుపొందారు. ఒకే ఒక్కడిగా శాసనసభలో కాలుపెట్టారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్ లేకుండానే పదవీకాలం ముగిసింది. అయితే ఒకరికి పదవిస్తే మరొకరు ఫీల్ అవుతారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పదవిని కట్టబెట్టలేదన్న టాక్ వినిపించింది. కొన్ని పరిణామాలతో రాజాసింగ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి తిరిగి ఎన్నికల ముందు తీసుకుని టికెట్ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండడంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్కే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. అందుకే నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్రెడ్డినే ఫ్లోర్ లీడర్గా నియమించే అవకాశం ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా అభివర్ణించుకునే రాజాసింగ్ని పార్టీ పక్కన పెడుతోందా? ఇప్పుడు అందరిలో ఇదే ప్రశ్న. ఆయన ఎదిగితే సీనియర్లకు ఇబ్బంది అనే భయంతోనే ఇలా చేస్తున్నారా? బీజేపీలో అంతర్గతంగా నడుచే ఇది. తాను మనసులో ఏమనుకుంటే మీడియా ముందే అదే కొండబద్దలు కొట్టే అలవాటు రాజాసింగ్ది. ఈ తీరు పార్టీకి నష్టం చేకూరుస్తుందన్నది కొందరు లీడర్ల బాధన. ఎన్నికల ముందు కూడా రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ అధిష్టానం. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయన్ని గతేడాది ఆగస్టులో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై నమోదైన కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కానీ ఎన్నికల ముందు ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసి టికెట్ కేటాయించింది. ఎన్ని విమర్శలొచ్చినా ఆయన గెలుపుని మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోయారు. తిరిగి గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. వరుసగా హ్యాట్రిక్ విక్టరీ సాధించినా కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అయితే ఆయన దూకుడు స్వభావం పార్టీకి చేడు చేసే అవకాశం ఉండడంతో శాసనసభాపక్ష బాధ్యతలను అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం తటపడాయిస్తోందని సమాచారం.